టింగ్ టింగ్ దయచేసి వినండి సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి హలో పీపుల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి నిబ్బా నిబ్బిస్ yes ఏందబ్బా ఇండియా పాపులేషన్ లో సడన్ గా నంబర్ 1 అయ్యింది అనుకున్నా మన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే ఏజ్ లో ఇల్లు బేబీస్ ని ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు చూడండి ఈర తలకలు ఎట్ట దిద్దుతున్నారు ఒక్కొక్కరు నిబ్బా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా ముగుడివి పాండా ఒక హైబ్రిడ్ విత్తనం లాంటి ఒక జాతిని ఇంకో జాతిని కలిపి ఓ వెరైటీ జాతిని పుట్టించారు ఈ రోజుల్లో పిల్లకాయలు మనం పిల్లకాయలుగా ఉన్నప్పుడు చాలా రోజులు అయిపోయింది బీచ్ కొచ్చి అరే పబ్లిక్ ప్లేస్ లో ఏం చేస్తున్నారు మీరు ఒకప్పుడు బయటికి వెళ్తే మాత్రమే ఇవన్నీ కనిపించి చిరాకు పుట్టించాయి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టి రాత పుట్టిస్తున్నారు వీళ్ళు ఫుడ్ తినిపించుకుంటున్నా టవల్తో తుడుచుకున్నా జుట్టుకు ఆయిల్ పెట్టినా తుమ్మినా దగ్గినా చివరికి కంట్లో పుసి తీసుకున్నా సరే కపుల్ గోల్స్ అని చెప్పి అప్లోడ్ చేస్తున్నారు ఏంటి లంగా నీకు కుచ్చిళ్ళు ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు ఉండవు కానీ వీళ్ళు సర్దుతున్నట్టు వీడియో చేస్తారు అదే మ్యాజిక్ నేను ఎందుకు క్రింజ్ అని చెప్తున్నానంటే వీళ్ళ వీడియోస్ ఎలా ఉంటాయో తెలుసా ఏంటి జ్వరమా ఓకే నేను టాబ్లెట్ వాటర్ తీసుకొస్తాను నీకు ఇస్తాను అది రీల్ చేద్దాం చీకట్లో ఉన్నా వాకిట్లో ఉన్నా కంటికి రెప్పలే కాస్తాడు మోగడు ఏంటి నోట్లో చిప్స్ పెట్టాలా వెయిట్ ఆ రీల్ తీయండి అమ్మా చీకట్లో ఉన్నా వాకిట్లో ఉన్నా అయ్యో కంట్లో నలగబడిందా ఊపాలా ఇప్పుడు రే రీల్ తీయండి రా చీకట్లో ఉన్నా వాకిట్లో ఉన్నా కంటికి రెప్పలే కాస్తాడు మోగడు అదేంటి ఇందాక సిమిలర్ రీల్ వేరే అబ్బాయితో చూసానే అక్క వాళ్ళిద్దరు ట్విన్స్ ఓహో అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే ఫీల్డ్ లో ఉన్నారా నైస్ భరించే భర్త దొరికితే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు మంచి మంచి కట్టుబాట్లు సార్ ఓహో ఇప్పుడు ఇలా చేయడమే ట్రెండింగ్ ఏమో ఓకే మనం చేద్దాం పండి మేఘాలు గుద్దుకోవడం ఏమో గానీ మీరు ఇట్టాగే రోడ్డు చూడకుండా చేతులు నలుపుకుంటా పోతే మీరు దేనికో దానికి గుద్ది మేఘాలు ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ రా అందుకే ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ పెట్టుకొని తాగే వాళ్ళు కాస్తా ఈ మధ్య ఒకరి నోట్లో ఒకరు స్టాల్ పెట్టుకొని తాగుతున్నారు ఆ స్టాల్ కూడా ఎందుకు రా ఒకరి నోట్లో ఒకరు రూసుకోండి లేదు గబ్బిలా నుంచి రాలేదు కోవిడ్ ఇద్దో ఇట్లాంటి నిబ్బి జీవుల వల్లే వచ్చింది పబ్లిక్ ప్లేస్ లో పిచ్చి కుక్కల్లాగా ఒకరినొకరు కొరుక్కుంటారు కొరుక్కున్న తర్వాత ఏం చేయాలి ర్యాబిస్ ఇంజెక్షన్ వేయించుకోవాలి కదా లేదు వీళ్ళేమో వెళ్ళి టాటూ వేయించుకుంటారు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు ఈ జీవులకి ఏ పబ్లిక్ ప్లేస్ లో అయినా రొమాంటిక్ రాత చేయడమే పని అది బీచ్ అయినా పార్క్ అయినా బస్ అయినా చివరికి ట్రైన్ అయినా సరే కర్మకాలి వాళ్ళతో మనం ట్రావెల్ చేయాల్సి వస్తే ఏదో తేడాగా ఉందేంటి మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైది చిచ్చి బాబీ ఇదేం కర్మల దేవుడా మళ్ళీ ఇట్లాంటి రోతని రీల్స్ గా చేసి పెడతారు వాటి కింద కామెంట్స్ ఎలా వస్తాయో తెలుసా వదినమ్మా నువ్వు నా అన్నయ్యకి మంచి జిఎఫ్ నా అన్నయ్య అదృష్టం ఎర్ర గుండెకాయలు మా అన్నయ్య ఏ జన్మలోనో మంచి పుణ్యం చేశాడు ఒకసారి ఐడి ఓపెన్ చేసి చూద్దాం ఉండండి మిమ్మల్ని ఆన్లైన్ క్లాసుల్లో చదువుకోండి అని ఫోన్ ఇస్తే వీళ్ళు చేసే పనులేంది నోరెల్లా పెట్టుకుని ఇట్లాంటి రీల్స్ చూడడం మళ్ళీ అన్న వదినమ్మ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఏంటి ఇదే ఏమైంది ఎందుకు అంత కోపం మేమో పేపర్ మీద తీసి లేదా లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు
అమ్మ బాబాయ్ నాకు ఒక గన్ ఇస్తారా? రింగా రింగా రోజెస్ ఆడాల్సిన వయసులో రోజ్ ఫ్లవర్స్ పట్టుకుని తిరిగేస్తున్నారు ఒక్కొక్కరు. అక్కడితో కూడా ఆగట్లేదు, పదేళ్ళు కూడా నిండకుండానే పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. మీ అమ్మ నీ కోసం బలపాలు గిఫ్ట్ గా తీసుకొస్తుంది, నువ్వు ఆమెకి కోడల్ని గిఫ్ట్ గా తీసుకెళ్ళు. A few moments later. What is sudden surprise? ఏంది? సదు పరాడు పంపిస్తే నువ్వు చేసే పని కిరా. మీ ఇద్దరికి నేను డైపర్స్ తీసుకొస్తాను. సెల్ఫీ. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? ఒరే నువ్వే చూడడానికి మామీ పాకో ప్యాంట్స్ యాడ్ లో బేబీ లాగున్నావు, నీకు లవ్ బ్రేకప్. మళ్ళీ ఇది చిన్నపిల్లకాయలు తాగేది కాదమ్మా, నీ యాటిట్యూడ్ కి నీ టాలెంట్ కి సెట్ అయ్యేది ఇస్తా ఉండు నేను. రే చింటూ, నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఇంకేం చేయమంటావు? చేరక ఎల్కేజీ పిల్లోడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు మాత్రం లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేయి, ఒక ఆటో కొనుక్కొని అది వేసుకొని ఇంటర్ కాలేజీ ముందు తిరుగు. వర్కౌట్ అయిద్దా అక్క? ఆటో వాడితో తిరుగుతున్నావంటే కదా, అయినా తిరిగితే తప్పేంటి? నువ్వు కూడా మీ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నావుగా. వాట్? నా బాయ్ ఫ్రెండ్ కి వాడికి కంపారిజన్ ఏంటి? మా వాడికి డ్యూక్ ఉంది, మీ వాడికి ఏముంది? మీ వాడికి డ్యూక్ ఉంటే మా వాడికి ఆటో ఉంది, అదైనా టూ వీల్స్, ఇది త్రీ వీల్స్. నేను ఆటో వాణ్ణి, ఆటో వాణ్ణి. పాపా ఏంటి నా బండి ఎక్కుతావా? ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? పాండా, ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకు నిబ్బి? ఐ లవ్ యూ నిబ్బి, ఐ లవ్ యూ. ఇప్పుడే తాళి కట్టేయాసి. బ్యాగ్ లో తాళి పెట్టుకుని తిరుగుతుందేంట్రా ఇది? తనకి పెళ్ళైనా పిల్లలు పుట్టినా తను నా పిల్లే. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు నాకు, పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు తనకి పెళ్ళైనా పిల్లలు పుట్టినా తను నా పిల్లే. నీలాంటి వాళ్ళ వల్లే రా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లు పెరిగేదే. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను ఎలా వస్తాను సార్?